ప్రకాశం జిల్లా చీరాలలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వీర జవాన్లకు సంతాపం తెలుపుతూ దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుడ్డంటి దుర్గారావు మాట్లాడారు. భారత సైన్యంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించాల్సి ఉందన్నారు. మన భారతదేశంలో కనుక పాకిస్తాన్ సైన్యం కానీ ఎవరైనా వచ్చి మన భారత సైన్యాన్ని వేడిపెట్టి అవసరమైతే మేమందరం కూడా రావడానికి సిద్ధం కావాలి, భారత ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మీ యొక్క శాంతియుత ర్యాలీ పెట్టి మా మద్దతు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే అతి తొందరలోనే ఇప్పుడు చనిపోయినటువంటి 40 మంది భారత సైనికుల కుటుంబాలకు కూడా చేయూతగా మా వంతు మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి సంఘాలకు కానీ నాయకులకు కానీ ప్రజానికానికి కానీ పాత్రికేయ మిత్రులకు కానీ అందరికీ మా దివ్యాంగ సోదరులు చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 4000 కుటుంబాల తరఫున అమరవీరులకి మా సానుభూతి సంతాపం తెలియజేస్తా ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు.